రిషి సౌనక్ వచ్చిన తర్వాతన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థని బాగు చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నా అక్కడ వ్యాపారంలో నమ్మకం కలగట్లేదు. ఒకటి కరెంటు కరెంటు కోతలు ఒకటి, రెండో పక్కన విపరీతమైన ధరలు ఒకటి. పారిశ్రామికవేత్తలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవడానికి లేదంటే తమ ఉత్పత్తులు ఆపేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివలన రాబోయే 2 సంవత్సరాలు కూడా బ్రిటన్ ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతుందన్నటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి అంశం. యూకే బిజినెసెస్ లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎకానమీ, ప్రైమ్ మినిస్టర్ రిషి సౌనక్ లూజింగ్ పాపులారిటీ. ద డే యూకే ప్రైమ్ మినిస్టర్ రిషి సౌనక్ ఎంటర్డ్ టెండర్ స్ట్రీట్, హీ హ్యాడ్ హిస్ హ్యాండ్స్ ఫుల్. హీ హ్యాడ్ బికమ్ ద థర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ హ్యాస్ మెనీ మంత్స్ లాస్ట్ ఇయర్. Underlining the political turmoil the nation was in, then the ex-finance minister had to sort out the economic mess, inflation of the kind that was never seen before in the country, and an energy crisis had hit businesses and households. Like businesses in particular have been pleading for more financial support to help them stay afloat as energy bills continue to burn a hole in their pocket. Ippudu వ్యాపారాలు నడపాలంటే తక్కువ రేటు కరెంటు కావాలి, లేదు అంటే కనుక ఆ తాము అమ్మే వస్తువుల మీదన ఎక్కువ వేయాలి. ఆ అమ్మే వస్తువుల మీద ఎక్కువ వేస్తే కొనే పరిస్థితులు ప్రజలు లేదు, ప్రజలు కొనకపోతే కనుక వీళ్ళ వ్యాపారం జరగదు, వ్యాపారం జరగకపోతే కనుక సంక్షోభంలో పడుతుంది, సంక్షోభంలో పడితే పన్నులు కట్టలేరు, ఉద్యోగాలు పోతాయి, ఉపాధి అవకాశాలు పోతాయి. ఈ మొత్తాన్ని పరిష్కరించడం ఎట్లాగో ఇంకా రిషి సౌనక్ దగ్గర ఒక ఫార్ములా కనిపించట్లేదు.